వైకాపా ప్రభుత్వానికి ఇంకా నోకలు చెల్లిపోయినట్టే చెప్తున్నాడు టీడీపీ నేత పట్టాభియే ఎందుకో ఏమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పదిహేను నెలలు పూర్తిగా వస్తా ఉంది అంటే ఏమైనా పార్టీ యుద్ధం అంటావా ఈ పదిహేను నెలల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఒకసారి మనం విశ్లేషించుకుంటే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా చిన్న భిన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న అంశాన్ని ఈ రోజున మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే నువ్వు అదే మాట్లాడడానికి వచ్చావు కదా పట్టాబి మళ్ళీ మాట్లాడుకోవాలనేది ఎందుకులే మనం నిన్ననే మనం చూసాం సిఏజీ వారు కొత్తగా ఒక నివేదిక అంటే మంత్లీ రిపోర్ట్స్ మంత్లీ నివేదికలు సిఐజీ మనకు అందిస్తూ ఉంటుంది కొత్తగా మరి జూన్ మాసానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొత్తగా జూన్ మాసం జూన్ రెండు వేల ఇరవైలో ఇరవై వరకు ఒక నివేదికని సిఏజీ వాళ్ళు విడుదల చేయటం జరిగింది ఆ నివేదికలో చాలా మనమందరం కూడా ఎంతో ఆందోళన చెందే విధంగా అప్పులకు సంబంధించి ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు చేస్తున్నటువంటి అప్పులు చేయబోయేటటువంటి అప్పులు వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆయన ఇంటి కోసం అప్పులు తీసుకోవడం లేదు కదా ఇళ్ళు లాంటి రాష్ట్రం కోసమే కదా మరి కట్టుబట్టలతో వచ్చినప్పుడు ఆ మాత్రం తీసుకోవద్దా ఏంది సిఏజీఏ నివేదిక ఆధారంగా కానివ్వండి మరి ది సో కాల్డ్ గ్రేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆయనకైనా ఎప్పుడు కూడా ఇచ్చుకుంటా ఉంటారు అసలు మా ప్రభుత్వానికి ఉన్నంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎక్కడా లేదు మా ప్రభుత్వానికి ఉన్నంత పారదర్శకత ఎక్కడా లేదు నాకంటే గొప్ప ఆర్థిక మంత్రి అసలు ఈ దేశంలోనే లేడు అని చెప్పి చాలా గొప్పగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు సార్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తప్పదు కదా పట్టాబి గొప్పలు చెప్పుకోకపోతే తర్వాత ప్రజలు ఓట్లేరు కదా మీరు కూడా అంతేగా మీరే అయింది ప్రపంచంలో అందరూ అంతే ఇవాళ బొగ్గన గారు మన్నీ మధ్యనే మీ లెక్కల బండారాన్ని బయట పెట్టే మీకు గుర్తుండే ఉంటుంది ఆన్లైన్లో మీకు లెక్కల పాఠాలు చెప్పాను మర్చిపోయి ఉండరేమో ఈ పాటికి ఇంకా కూడా ఫ్రెష్గా మీ మైండ్లో ఉండే ఉంటుంది ఇవాళ మీ యొక్క నిర్వాకాన్ని మీ పదిహేను నెలల ఆర్థిక శాఖ యొక్క నిర్వాకాన్ని రోజున ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాను మీరు ఎంత గొప్పగా రాష్ట్రాన్ని దివాలా దీయించుతూ ఉన్నారో ఎన్ని ఎంత అప్పు రాష్ట్రం ఎత్తిన పడేశారో దేశంలో మరి మరే ఇతర రాష్ట్రం కూడా చేయనంత వేగంగా ఏ విధంగా ఈ పదిహేను నెలల కాలంలో మరి అప్పుల కుప్పని రాష్ట్రం పైన పడేసారి వివరించదలుచుకున్నాను చేసి కూడా దానికి లే మీరు సమాధానాలు చెప్పాలి ఊరుకునే మొక్కం చాటేస్తే కుదరదు బొగ్గన గారు ముఖ్యమంత్రి గారికి ప్రతిదానికి వెనకేసుకొస్తూ అడ్డం పడిపోతూ ఉంటారు కదా అసెంబ్లీ లోపల బయట కాబట్టి ఇవాళ మొన్ననే గతంలో నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మొక్కను చాటేశారు ఆ తర్వాత ఏమైపోయారో కూడా ఎవరికి తెలీదు ఎవరికి ఎందుకు తెలియదు అధికారంలో ఉన్నారు కదా కొంచెం పనులు బిజీ బిజీగా ఉంటాయిలే నీకు ఉంటాయిలేముంది కనీసం ఈ రోజైనా ప్రజల పక్షాన నేను అడగబోయేటటువంటి ప్రశ్నలకి ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పాలి మీరు ఇవాళ ఒక్కసారి మనం రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల పరిస్థితి ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదే పదే చెప్పేటటువంటి అబద్ధం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఎప్పుడూ చే అప్పు చేసేసినట్టు రాష్ట్రాన్ని అప్పుల ఊబులో కూర్చేసినట్టు రాష్ట్రాన్ని దివాలా తీయించి వేసినట్టు చేతిలో ఒక దొంగ పత్రిక ఒక దొంగ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఒక గోబెల్స్ ప్రచారం పదే పదే చేస్తూనే ఉంటారు చేతిలో పేపర్లు ఉన్న ఎవరైనా అంతేలే యా మీరు చేయలేదా ప్రచారం కొన్ని పేపర్లు పెట్టుకుని వైకాపో వాళ్ళు అంటున్నారులే కాబట్టి ఆ విషయంగా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు నేను క్లారిటీ ఇచ్చి ఈ పదిహేను నెలల కాలంలో వీళ్ళు ఏం చేశారో నేను మాట్లాడతాను క్లారిటీ ఇస్తా ఇస్తా అని ఇప్పటికి చాలా సేపు అవుతుంది త్వరగా ఇవ్వండి స్వామి గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒకసారి మనం మాట్లాడుకుంటే నేను బుగ్గన గారు చెప్పినటువంటి లెక్కే ఒకసారి గుర్తు చేస్తానండి ఇది మా లెక్క కాదు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన గారి లెక్క రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బడ్జెట్ ప్రసంగంలోనే చాలా క్లియర్ గా పేజ్ నెంబర్ ఐదు రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ ప్రసంగంలో ఆయన అప్పుల గురించి మాట్లాడితే ఏం చెప్పారంటే అబ్బా ఇప్పుడు చెప్పింది చెప్పడం అవసరం అంటావామి మేము కదా రాష్ట్ర విభజన సమయానికి అవశేష రాష్ట్ర రుణం మొత్తం ముప్పై వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు అంటే విభజన జరిగిన తర్వాత పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రుణం లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు దానిని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకి చేర్చడం జరిగింది అని చాలా క్లియర్గా బుగ్గన గారు చెప్పారు అవును దానికి మీరు కూడా ఓకే చెప్పినట్టున్నారుగా దానిలో ప్రభుత్వ రుణం లక్ష తొంభై రెండు వేల కోట్లు ప్రజాపద్ధతి కింద అరవై ఆరు వేల కోట్లు మొత్తం కలిపి రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అంటే లక్ష ముప్పై వేల నుంచి రెండు వేల పద్నాలుగులో లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లున్న రుణాన్ని ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లకి చేర్చడం జరిగిందని చెప్పి సాక్షాత్తు బుగ్గన్ గారు చెప్పారు అంటే ఎంతండి ఐదు సంవత్సరాల కాలానికి అదనంగా లక్ష ముప్పై వేలకు అదనంగా లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రుణం తీసుకురావటం జరిగింది వామ్మో ఇప్పుడు అదంతా చెబితే ఆ పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోద్ది కానీ నేను వెళ్తున్నాను నువ్వు కూడా ఇళ్ళు ఇది ఇలాంటి పిన్ మరో మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైం కి రేపు గలద్దాము అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ న్యూస్